ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్లో ధరల పెరుగుదలపై దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటించనుంది కాంగ్రెస్. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్లో ధరల పెరుగుదలపై దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటించనుంది కాంగ్రెస్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు ప్రసాద్. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. పార్టీ ఏఐసీసీ సంస్థాగత ఇన్ఛార్జీల జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు జనరల్ సెక్రటరీ సంస్థ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏప్రిల్ ఆశాంతం కూడా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించడం జరిగింది. ధరల పెరుగుదలపై సామాన్యులకు ఏ రకంగా భారపడిందో వీటన్నిటి గురించి ప్రస్తావించేందుకు ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటి గురించి ప్రస్తావించేందుకు ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 31 మార్చి థాలీ బజావో మెహంగాయి భగావో అనే అంటే ప్లేట్స్ని కొడుతూ చప్పట్లు కొడుతూ అదేవిధంగా ఈ ధరలను పారదోలాలంటూ ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 తారీఖు నుంచి 4 తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి బ్లాక్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు ఆందోళనకరం చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 7 ఏప్రిల్ అన్ని రాష్ట్రాల రాజధానులు కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో ఉండే పార్టీ పరిస్థితులను ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ రకంగా సాగుతుందన్న అన్న అంశంపై కూడా వీరంతా కూడా సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. వీటన్నింటినీ ఆధారం చేసుకొని సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పార్టీ అధినేత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా 1 ఏప్రిల్ కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, సంస్థాగతంగా బలోపేతం చేసుకోవటం, అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని స్థాయిలుగా అన్ని శ్రేణులను కూడా క్రియాశీలకం చేసేందుకు గాను ఒక బృహత్తర కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతి త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత బహుశా జైపూర్లో చింతన శిబిర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా పార్టీ ప్రక్షాళనకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలైన సోనియా గాంధీ పూర్తి స్థాయిలో నడుమిగించారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టి అతి త్వరలోనే ఒక కొత్త రూపునిచ్చేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.